हाई फ्रेंड्स एपीपीएससी ग्रूप टू क्लास सुलभंग आंसर हिस्ट्री नेक्स्ट क्लास चुद्दाम ऑलरेडी आंसर हिस्ट्री पूर्व प्राचीन शिलायुगम मध्य प्राचीन शिलायुगम नवीन शिलायुगम बृहत् शिलायुगम इला शिलायुगाल गुरिंचि अयिते चेप्पुकोवडं जरिगिंदि इप्पुडु असल आंध्रुल चरित्र गुरिंचि चुद्दाम एंटी आंध्रुल चरित्र ये विधंगा डेवलप अयिंदि आंध्रुल चरित्र योक्क एवल्यूशन एला जरिगिंदि दानिलो आंध्रुल चरित्रनु ये विधंगा अंटे फस्ट वेद साहित्याल प्रकारं वेदाल प्रकारं चूसुकुन्नट्लयिते आंध्रुल चरित्र एला उंदि वेदाल आधारंगा వేదాల ఆధారంగా వేదాలు అంటే వేదాలు గ్రంథాలు బౌద్ధ మతం జైన మతం ఇలా రకరకాల ఆధారంగా అసలు ఆంధ్ర సాహిత్యం ఎలా స్టార్ట్ అయింది ఆంధ్రులు ఏ విధంగా ఏర్పడ్డారు వారి గురించి ఏదైతే ఆంధ్రుల గురించి అయితే చూద్దాం ఆంధ్ర అనే పదం మొట్టమొదటిసారిగా ఋగ్వేదంలో గల ఐతరేయ బ్రాహ్మణంలోని సునస్సేపుని కథలో జాతిపరంగా ప్రస్తావించబడింది ఆంధ్ర అనే పదం మొదటికి ఏ విధంగా అంటే ఆంధ్ర అనేది ఒక జాతి అనే విధంగా ప్రస్తావించడం జరిగింది ఎక్కడ ఐతరేయ బ్రాహ్మణంలో గతంలో వెరీ వెరీ పాస్ట్ జరిగినటువంటి కానీ ప్రీవియస్ జరిగినటువంటి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఐతరేయ బ్రాహ్మణం మీద చాలా వరకు బిట్స్ అయితే రావడం జరిగింది ఈ బిట్ చాలాసార్లు వచ్చింది కావాలంటే ప్రీవియస్ పేపర్స్ చూడండి సునస్సేపుని కథలో జాతిపరంగా ఆంధ్ర అనే పదం ఎలాగంటే జాతిపరంగా ప్రస్తావించబడింది ఈ కథలో విశ్వామిత్రుడు యాగానికి వెళ్తున్న సందర్భంలో సునస్సేపుడు కనిపిస్తే అతనిని తన ఆశ్రమం వద్దకు తీసుకెళ్తాడు ఆ ఆశ్రమంలో ఉన్న విశ్వామిత్రుడి 50 మంది కుమారులు సునస్సేపుడిని ద్వేషించగా అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్రహం చెంది తన 50 మంది కుమారులను ఆంధ్ర అందక ఇక్కడ చూడండి ఇది ఆంధ్ర అందక పుండ్ర శబర పులింద మూతిబ వంటి అనార్య జాతులుగా మారిపోండి అని చెప్పిస్తాడు ఆ విధంగా శపించబడిన విశ్వామిత్రుని కుమారులు వింధ్యాపర్వతాలు దాటి దక్షిణ ప్రాంతానికి చేరుకుని స్థానిక తెగలైన శబర పులింద మూతిబ మొదలైన తెగలతో కలిసి నివసిస్తారు ఋగ్వేదంలో పేర్కొన్న దాసదాసులు అనేవారు ఆంధ్రులేనని చరిత్రకారులు నిర్ణయించారు ఋగ్వేదంలో పేర్కొనబడినటువంటి దాసదాసులు అనేవారు కూడా ఆంధ్రులేనని చరిత్రకారులు అయితే నిర్ణయించడం జరిగింది వాయు పురాణాల ప్రకారం చూసుకుంటే మధ్య ఆసియాలోని వక్స్ నది అనగా ఆక్సస్ నదీ తీరం నుండి ఆర్యుల దండయాత్రల వలన మొదట ఉత్తర భారతదేశానికి తర్వాత దక్షిణ భారతదేశానికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి నాగులు యక్షులు మహిషకులు అస్మకులు దరిద పిశాచి మొదలైన వారితో ఆంధ్రులు కలిసి ఆంధ్రజాతిగా ఏర్పడినట్లు తెలుస్తుంది ప్రపంచంలో మొదటిసారిగా చదవడం రాయడం నేర్చిన వారు పిశాచులు ప్రపంచంలో మొదటిసారిగా చదవడము రాయడము నేర్చిన వారు ఎవరు పిశాచులు వీరు మాట్లాడే భాష పైశాచిక భాష భిన్న జాతుల సమ్మేళనం ద్వారా ఆంధ్రజాతి ఏర్పడినట్లు మహాభారతంలోని ఆంధ్రచ్చ బాహువ అనే పదం ద్వారా తెలియజేస్తుంది భిన్న జాతుల సమ్మేళనం అంటే ఆంధ్రులు అనేవారు వివిధ జాతుల నుంచి వచ్చి విడిపోయి ఏర్పడినటువంటి జాతి అని చెప్పేసి మహాభారతంలోని ఏం తెలుస్తుంది ఆంధ్రచ్చ బహువహ అనే పదం ద్వారా తెలుస్తుంది ఆంధ్రులు మ్లేచ్చులుగా పేర్కొన్న గ్రంథాలు మత్స్య పురాణం భాగవత పురాణం ఆంధ్రులను గ్రామ బహిర్ప్రదేశాలలో మాత్రమే నివసించడానికి అర్హులని పేర్కొన్న గ్రంథము మనుధర్మ శాస్త్రం అంటరాని వారిగా ఆంధ్రులు కళలోకి వస్తే ప్రాయశ్చిత్యం చేసుకోవాలని చెప్పిన గ్రంథము చరక సంహిత దక్షిణ దిగ్విజయ యాత్ర సందర్భంలో సహదేవుడు జయించిన రాజ్యాలలో దక్షిణ దిగ్విజయ యాత్ర సందర్భంలో సహదేవుడు ఎవరు పాండవుల్లో ఒకడండి ఆంధ్రదేశం కూడా ఉందని మరియు ద్రౌపది స్వయంవరానికి విచ్చేసిన వారిలో అందకులు ఉన్నట్లు వ్యాస మహాభారతం తెలియజేస్తుంది ద్రౌపదికి స్వయంవరం దొరుకుతుంది కదండి ఆ ద్రౌపది స్వయంవరంలో మన ఆంధ్రదేశం నుంచి కూడా వెళ్ళినట్లు వ్యాస మహాభారతంలో ఉంది మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరవులకు మద్దతు తెలిపినట్లుగా ఉండడం జరిగింది ఈ బౌద్ధ సాహిత్యాల్లో ఎక్కడ ప్రస్తావించారని అంటే మనం చూసుకున్నట్లయితే బౌద్ధ సాహిత్యంలో ఆంధ్రులను అందరకత్త అని పేర్కొనబడింది బౌద్ధ మత సాహిత్యంలో ఆంధ్రుల నివాసం గురించి భీమసేన జాతకము ఆంధ్ర పదము వస్త్రాలకు సుప్రసిద్ధమని తెలియజేస్తూ కృష్ణా గోదావరి ప్రాంతము వజ్రదేశమని మంజీర దేశమని నాగలోకమని సంబోధిస్తుంది ఈ శరవణ జాతకం తేలివాహన నదిపైన ఆంధ్ర నగరి అనే పట్టణం ఉన్నదని పేర్కొన్నది పిసి రాయ్
తేలివాహన నదిని కృష్ణానదిగా పేర్కొన్నారు మరియు ఆంధ్రనగరి అనగా ధాన్యకటకమని చరిత్రకారులు భావించారు. అమరావతి స్తూపంలో బుద్ధుని ధాతువులు నిక్షిప్తమై ఉన్నట్లు మంజుశ్రీ మూలకల్పంలో ఉంది. వజ్రాల దిన్నె వద్ద బుద్ధుని దంతాన్ని నిక్షేపించి అశోకుడు ఒక స్తూపాన్ని నిర్మించినట్లు దీపవంశ బౌద్ధ గ్రంథం ద్వారా తెలుస్తుంది. పెర్గూషన్ పండితుడు వజ్రాల దిన్నెను ధాన్యకటకంతో పోల్చడం జరిగింది. పీసీరాయ్ వాదనను పల్లవ శివస్కందవర్మ యొక్క మైదవోలు శాసనం బలపరుస్తుంది. ఆంధ్రదేశం గురించి మొదటి శాసన ప్రమాణము మైదవోలు శాసనము. కేపీ జైస్వాల్ తేలివాహన నదిని ఒడిస్సాలో మహానది యొక్క ఉపనదిగా పేర్కొనడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బాబరి వృత్తాంతం ఒకటి ఇంపార్టెంట్, ఒక్కసారి చూడండి. స్థానిపాతం అనే బౌద్ధ గ్రంథం ప్రకారము బాబరి అనే బ్రాహ్మణుడు తన శిష్యులైన కౌస్తినుడు సాభయ్యలను బుద్ధుని వద్దకు పంపాడు. వీరు రాజగృహంలో బుద్ధుని కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ విషయాన్ని బాబరికి చెప్పగా బాబరి కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ సాహిత్యంలో సుత్తనిపాతంపై వ్యాఖ్యాన గ్రంథంలో అస్సక మొలకలను జనపదాలుగా పేర్కొంది. అస్సక జనపదం నిజామాబాద్ జిల్లాగా అస్సక రాజధాని పౌదన్యపురంను నేటి బోధనగా గుర్తిస్తున్నారు. ఆంధ్రదేశంలో బౌద్ధ మతంను ప్రచారం చేసిన బుద్ధుని శిష్యుడు కౌండిన్య లేదా కొండన. సారానాథ్లోని తొలి ఐదుగురు శిష్యుల్లో ఒకరు కౌండిన్య. ఆంధ్రాలోకి వచ్చిన మొదటి బౌద్ధ మతాచార్యుడు మహాదేవ భిక్షువు గతంలో ఇచ్చిన బిట్టండి. ఈయన రెండవ బౌద్ధ సంగీత తర్వాత ఆంధ్ర ప్రాంతానికి వచ్చి నాగజాతి వారిని బౌద్ధులుగా మార్చి వారి సాయంతో బౌద్ధ మతాన్ని ధరణకోట నుండి శ్రీపర్వతం వరకు విస్తరించడం జరిగింది. నాగాశోకుడు లేదా నిరుడు అనే నాగరాజు సహాయంతో మహాదేవ భిక్షువు అమరావతి వద్ద బౌద్ధ స్తూపాన్ని నిర్మించినట్లుగా బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తుంది. గతంలో ఈ బిట్ ఇచ్చారు ఇలా డైరెక్ట్గా కాలేదు కానీ ఇండైరెక్ట్ ఇచ్చారు, ఖచ్చితంగా చూసుకోండి. మహాదేవ భిక్షువు బౌద్ధ చిహ్నాలను పూజించే సాంప్రదాయాన్ని ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టారు. దీనినే చైత్యక వాదము లేదా శైలక వాదము అని కూడా అంటారు. మూడవ బౌద్ధ సంగీతిలో అందకులు ప్రముఖ పాత్ర నిర్వహించారని కథావత్తు అనే బౌద్ధ గ్రంథం ద్వారా తెలుస్తుంది. అందకులు ప్రముఖ పాత్ర నిర్వహించారని కథావత్తు అనే బౌద్ధ గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఈసారి ఈ బిట్టు లాంటివి రావడానికి చాలా అవకాశం ఉంటుంది. క్రీస్తుపూర్వం 256 నాటి అశోకుని 13వ శిలాశాసనం ఆంధ్రుల రాజ్య విషయం మౌర్య సామ్రాజ్యానికి సరిహద్దు ప్రాంతంగా ఉందని గుర్తించింది. ఆంధ్రలో అశోకుని శాసనాలు రాజుల మందగిరి ఎర్రగుడిపాలెం శాసనాలు లభ్యమవడం జరిగింది. ఎవరైతే ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ షేర్. థ్యాంక్ యూ.